Hi friends, welcome to our business ideas in Telugu channel. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు 50,000 రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు లోకల్లో దొరికేటటువంటి రా మెటీరియల్తోనే ఈ బిజినెస్ని అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటి, మిషనరీస్ ఏంటి, టోటల్గా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కోకోనట్ పౌడర్ మేకింగ్ బిజినెస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ కోకోనట్ పౌడర్లో మీకు విటమిన్స్, అలాగే ప్రోటీన్స్, మినరల్సే కాక ఐరన్, కాల్షియం, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కోకోనట్ పౌడర్ని ఎక్కువగా ఇంట్లో కర్రీస్లోను, అలాగే బేకరీస్లో బేకింగ్ ప్రోడక్ట్స్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ కోకోనట్ పౌడర్ని మొట్టమొదటిగా ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనేది ఒకసారి మనం చూద్దాము. మొదటగా కోకోనట్ అనేది తీసుకొని దానిపైన ఉన్నటువంటి షెల్ని రిమూవ్ చేయాలి. అలా రిమూవ్ చేసిన తర్వాత కోకోనట్ పైన ఉన్నటువంటి బ్లాక్ పొర ఏదైతే ఉందో అది పీల్ చేసేయాలి. ఇలా చేసేసిన తర్వాత కోకోనట్ని మీరు స్మాల్ పీసెస్గా చేసుకొని తర్వాత మీరు డైరెక్ట్గా మిక్సీలో వేస్తే పౌడర్ లాగా తయారవుతుంది. ఇలా పౌడర్ అయినటువంటి దాన్ని మీరు చిన్నగా స్విమ్లో పెట్టి మీరు లైట్గా వేడి చేయాలి. ఇలా వేడి చేసిన తర్వాత మీకు కోకోనట్ పౌడర్ అనేది రెడీ అవుతుంది. సో ఇలాగా మీరు ఇంటి పర్పస్కి అయినా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని బిజినెస్గా చేయాలి అని అనుకుంటే ఇనిషియల్గా మీరు ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో మీ లోకల్లో ఉన్నటువంటి టెంపుల్స్ దగ్గర నుంచి కొబ్బరి చిప్పలు అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఇందాక చెప్పిన విధంగా ప్రాసెస్ చేసుకొని మీరు కోకోనట్ పౌడర్గా మార్చి మీరు చిన్న కవర్స్లో ప్యాకింగ్ అనేది చేసి బేకరీస్కి మీరు రెగ్యులర్గా సప్లై చేయవచ్చు. సో ఈ కోకోనట్ పౌడర్ పర్ కేజీ వచ్చేసి 400 రూపీస్ అనేది మీకు రీటైల్గా మార్కెట్లో ఉందన్నమాట. సో ఈ కోకోనట్ పౌడర్ని మీరు అట్రాక్షన్గా బాటిల్స్లో లేదా కవర్స్లో ప్యాకింగ్ అనేది చేసిన తర్వాత మీ లోకల్ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. సూపర్ మార్కెట్ కావచ్చు, అలాగే కిరాణా షాప్స్ కావచ్చు, అంతేకాకుండా బేకరీస్లో కూడా మీరు కోకోనట్ పౌడర్ అనేది సేల్ చేసుకోవచ్చు. సో ఈ కోకోనట్ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్కి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి మీకు రా మెటీరియల్తో కలిపి కేవలం 150 రూపీస్కి మీకు రెడీ అవుతుంది. మీరు 400 రూపీస్ వరకు మీరు సేల్ అనేది చేయవచ్చు, అంటే పర్ కేజీ మీద మీకు 250 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. పర్ డే మీరు 10 కేజెస్ ప్రొడక్షన్ చేసి సేల్ చేసినా కానీ 2,500 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. సో ఇందులో నుంచి మీకు అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ఒక 500 తీసేసినా కానీ పర్ డే మీకు 2,000 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. అంటే మంత్లీ మినిమం 60,000 రూపీస్ వరకు మీకు ఈ కోకోనట్ పౌడర్ బిజినెస్ మీద ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో మీరు ప్రొడక్షన్ చేయడం, దాన్ని సేల్ చేయగలిగితే ఈ బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. ముఖ్యంగా మీరు రా మెటీరియల్ అనేది కలెక్షన్ చేసుకొని ప్రొడక్షన్ చేసిన తర్వాత సేల్ అనేది చేసుకోవాలి. సో ఈ బిజినెస్కి ముఖ్యంగా మీరు ఫుడ్ లైసెన్స్, అంటే ఎఫ్ఓఎస్ సిఓఎస్ అనే లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో దీనికి కావాల్సినటువంటి స్పేస్ 10x10 రూమ్ అనేది సరిపోతుంది. లేబర్ కూడా పెద్దగా అవసరం లేదు. ఇనిషియల్గా మీరు ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసి బాగా సేల్స్ అవుతూ ఉంటే మీరు మిషనరీస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ మిషనరీస్ ప్రైజెస్ వచ్చేసి మీకు 50,000 రూపీస్ నుంచి ప్రొడక్షన్ కెపాసిటీని బట్టి 5 లాక్స్ వరకు ఉంటాయి. సో ఫర్దర్గా మీరు భారీ ఎత్తున స్టార్ట్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా మాత్రం మీరు మినిమం 20,000 రూపీస్తో బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.